లక్ష్మీ పార్వతి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారి కుటుంబంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మరణం తర్వాత ఆ కుటుంబం చేతే బయటకు వెళ్ళి శత్రువుగా మారి ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల్లో ఉంటూ పోరాడుతున్నారు. అందులోకి చంద్రబాబు గారి మీద ఎవరు మాట్లాడినా, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఎంకరేజ్ చేయడం వైసీపీ పెద్దలకు బాగా అలవాటు. వాళ్ళు ప్రజల్లో గెలిచినా గెలవకపోయినా, వాళ్ళకు ప్రజల్లో రాజకీయంగా పట్టున్నా లేకపోయినా, వాళ్ళు టీడీపీకి శత్రువులు అయితే చాలు తనకి మిత్రులే అని భావించేది వైసీపీ పెద్దలు. సో అలాగే లక్ష్మీ పార్వతి గారిని పార్టీలో చేర్చుకోవడం, పదవి ఇవ్వడం అన్నీ జరిగాయి. సో అటువంటి లక్ష్మీ పార్వతి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద విచారణ జరిపించాలి అని. ఈరోజు ఆ కేసు విచారణకు వచ్చి సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టేసింది, పిటిషన్ కొట్టేసింది, తిరస్కరించింది. కొట్టేస్తూ ఊరుకోలే. అసలు ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయో ఎవరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయో మీకేం పని, మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని కొంచెం సీరియస్గానే మాట్లాడింది. ఇది నిజంగానే ఆస్తుల మీద విచారణ జరపాలి అనే ఒక ఫేక్, అంటే ఫేక్ అని నేను అనగానే ఒక వేక్, ఫేక్ వేరు వేక్ వేరు, వేక్గా ఒక పిటిషన్ వేసేసే బదులు ఇదిగో ఆయన ఆస్తులు ఈ వ్యవహారంలో ఇంత కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం వలన ఆయన ఆస్తులు ఇంత పెరిగాయి, ఇదిగో ఇక్కడెక్కడ భూములు కొన్నారు, ఈ భూముల వలన ఆయన ఆస్తులు ఇంత పెరిగాయి, కాబట్టి ఆయన ప్రజల సొమ్మును దుర్వినియోగం అక్రమంగా సంపాదించుకున్నారు, లేదా ప్రభుత్వంలో అధికారంలో ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలా సంపాదించుకున్నారు అని ప్రాథమిక ఆధారాలు ఇచ్చి పిటిషన్ వేస్తే ఏమో విచారించే వాళ్ళేమో. అలా కాకుండా ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయో విచారించండి, ఆయన ఆస్తులు ఎలా వచ్చాయో విచారించండి అంటే సుప్రీంకోర్టుకి ఏమీ పని లేదా. సో అందుకే ఆ పిటిషన్ కొట్టేసింది. పైగా చంద్రబాబు గారి మీద ఇటువంటి ఆధారాలు ఏమీ దొరకవు. ఆయన ఎందుకంటే చట్టబద్ధంగా వ్యవస్థీకృతంగా మాత్రమే ఆయన పరిపాలన ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని అవినీతి ఆరోపణలు రావడానికి కారణం ఏమిటి? మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో కేసులన్నీ రావడానికి కారణం ఏమిటి? 2009 ముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికార వ్యవహారాల్లో తలదూర్చి కొన్ని చేశారు కాబట్టి సిబిఐ అన్ని అభియోగాలు మోపింది. కానీ చంద్రబాబు గారు 2004 వరకు సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు చంద్రబాబు గారి అవినీతిని బయటకు తీసుకురావడానికి 26 కమిటీలు వేసినా ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినట్టు తేల్చలేకపోయారు. అఫ్కోర్స్ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అవినీతిని తేల్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఏమీ తేలట్ల. కేవలం ఆరోపణలుగానే ఉండిపోతున్నాయి తప్ప చట్టపరంగా అవినీతి ఆరోపణలు చేయడం వేరు, అవినీతిని చట్టపరంగా నిరూపించడం వేరు. సో టీడీపీ చంద్రబాబు గారి విషయానికి వచ్చేసరికి వైసీపీ ఆరోపణలు మాత్రమే చేయగలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే సిబిఐ కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసింది. సో టీడీపీ అవినీతి వేరు, వైసీపీ అవినీతి వేరు, చంద్రబాబు గారి అవినీతి ముద్ర వేరు, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ముద్ర వేరు. ఆరోపణలు ఎవరి మీదైనా చేసేయచ్చు, ఏ మనిషి మీదైనా ఈజీగా ఆరోపణలు చేసేయచ్చు. ఇదిగో ఈడు పేటిఎం బ్యాచ్రా, ఈడు ఫోన్పే బ్యాచ్రా అని చేసేయచ్చు. ఆధారాలు ఉండాలి కదా. రోడ్డున పక్కన ఉన్న ప్రతి మనిషి మీద కూడా ఆరోపణలు చేసేయచ్చు, వీడు పెద్ద అవినీతి పరుడు అని, కానీ ఆధారాలు ఉండాలి కదా. రాజకీయాల్లో ఆరోపణలు చేయడం చాలా సులువు. సో ఇప్పుడు అదే జరిగింది. అందుకే లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు గారి ఆస్తుల మీద విచారణ చేయమని కోరారు, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఒక చిన్నపాటి మొట్టికాయ పెట్టింది, ఆ మొట్టికాయ తినేసి బయటకు వచ్చేసారు. ఇంకా అయిపోయింది అనుకోవచ్చు అన్నమాట. అట్లా ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668888.